ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు హఠాత్తుగా 29 సంవత్సరాల యువకుడు ప్రవీణ్ గుండెపోటుతో మరణించడంతో కుటుంబం వీధిన పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వరకల్ మండలంలోని చౌదరిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ప్రభుత్వ భూమిని సాగు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ భూమి కెనాల్ కాలువలో పోతుందనే మనస్తాపానికి గురై కృంగి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని బాధితులు తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా విజృంభిస్తున్న క్రమంలో భువనగిరి ప్రవీణ్ కు కరోనా వచ్చి చనిపోయాడని అపగాన్ అపనమ్మకంతో నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపాటుతనంతో భువనగిరి ప్రవీణ్ మృతదేహాన్ని కుటుంబానికి కూడా చూపించకుండా ఒక చెత్త బండిలో తీసుకుపోయే దుస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా కరోనా టెస్టులు చేస్తే నెగిటివ్ రిపోర్టుగా వచ్చింది. అయినా కూడా ఆ కుటుంబాన్ని ఊరిలో వెలివేసినట్టు ఇప్పటి వరకు గ్రామస్థాయి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చూసిన పాపన పోలేదని బాధ వ్యక్తం చేశారు. ఆ కుటుంబం వీధిన పడింది. మాకు దిక్కు ఎవరని వారు విలపిస్తున్నారు. దయచేసి ప్రభుత్వం తమపై దళ తెల్చి కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు మృతురాని భార్య భువనగిరి అరుణ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కోరుతున్నారు. ఎట్లా చనిపోయిందమ్మా? ఆటో టాక్ లేకలే వచ్చింది. 4-5 రోజులు అనుకోవాలి, సడన్గా వచ్చింది. మరి ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదా? మరి రాలేరు ఎవరు. ఇట్లా ఎవరు ఇట్లా గిట్లా అడుగు గిట్లా పెట్టి రాలేరు, అడగలేరు. ఇట్లా ఆదుకోవాలి మమ్మల్ని దయచేసి. కుటుంబాన్ని ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి. చెప్పన్నా, మా కుటుంబము మా పెద్ద కుటుంబము ఆదుకోవాలి. మమ్మల్ని చాదే టైమే చనిపోయిండు. ఇప్పుడు ఒక్కళ్ళని వచ్చి ఇక్కడ ఎవరు అరుచుకోలేదు. కనీసం కానీ ముఖం కూడా చూసుకో, గడ్లే కూడా ఏం చేయలేదు నా కొడుకును. ఇప్పుడు ఎట్లా చేసినా మీ దయ్యనే. టీవీ ఛానల్కి ధన్యవాదాలు అండి, వచ్చినందుకు. మీరాన్ వచ్చారు. సిద్దిపేట డిస్టిక్ వరగల్ మండల్ చౌదరిపల్లి విలేజ్లో ఒక బీద కుటుంబం, ఒక బీసీ బీద కుటుంబం, ఒక 28 ఇయర్స్ ఉంటాడు యువ రైతు. ఆయనకున్న 6 ఎకరాల జాగాల కాలువ పోతుంది. ఆ కాలువ మనోవేదంతో బాబు హఠాటాక్ వచ్చి చనిపోయాడు. హఠాటాక్ అని చనిపోతే కోవిడ్ అని చెప్పి బండ్లేసుకొని, ఏది ఊళ్ళో చెత్త అదిరిగే బండ్లేసుకొని సావు. వీళ్ళని చూడనే ఇక్కడ పోయి ఒక పొక్కల వాత వచ్చారు ఇక్కడ అధికారులు. వాళ్ళు న్యూస్ కోవిడ్ అని కాదని నేటి వాళ్ళకు 3 గంటల వరకు వచ్చింది. మీ కాలువల ప్రభావంతో చనిపోయాడు బాబు. అక్కడ కాలువలు పోతున్నాయి, కాలువ పోతుంది, ఉన్నది 6 ఎకరా. అది కూడా అసైన్మెంట్ పట్టా కూడా కాదు. నా ఉన్న జాగా పోతున్నాని ఆ మనోవేదంతో హఠాటాక్ వచ్చి చనిపోయాడు బాబు. దాని కోవిడ్ అని చిత్రకించి బాబును విలేజ్లో సాగు కూడా చూసుకోకుండా ఒక కర్మకాండ చేశారు. అయినా కూడా వీళ్ళు బాధపడతలేరు. ఇంకా చిన్న చిన్న పిల్లలున్నారు. దాన్ని ఈ దృష్టిలో పెట్టుకొని ఒక మీరు ప్రేమ మనసుతోని వీళ్ళ కుటుంబాన్ని మన ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవండి.